కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఏపీ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆయన. ఆ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది మీద శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా 4 అక్రమ ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నారు. ఒకటి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 25 టీఎంసీల నుండి 40 టీఎంసీల కెపాసిటీకి పెంచాడు. ఆడొక 15 టీఎంసీలు, 19.6 టీఎంసీల సామర్థ్యంతో వాటర్ గ్రిడ్, మొత్తం 154 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి 4 అక్రమ ప్రాజెక్టు. వాటికి నీళ్ల కేటాయింపు లేదు, బచావతి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు, వీటికి అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, విభజన చట్టంలో వీటి గురించి ప్రస్తావనే లేదు. కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి గజెట్ నోటిఫికేషన్లో ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవి అనుమతులు లేని ప్రాజెక్టుల కింద ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ దౌర్జన్యంగా ఎగువ రాష్ట్రమని చెప్పి కింది నుండి నీళ్లు లాగే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాడు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎస్టిమేటే 54,000 కోట్లు, అందులో 52% పనులు ఇప్పటికే అయిపోయినాయి. కాబట్టి ఆ 4 ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 54 లక్షల ఎకరాలకు సాగు భూమి బీడు భూమిగా మారుతుంది. పర్యవసానంగా తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ వీటికి ఉన్నటువంటి 54 లక్షల ఎకరాలు సాగు భూమి బిడి భూమిగా మారుతుంది. కొన్ని లక్షల మందికి త్రాగునీరు అందక హలో లక్షణ అని అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలకు పారిశ్రామిక నీరు అందక ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు చేసి మూతబడతాయి. కొత్త పరిశ్రమలు నీళ్లు లాక కొత్త పరిశ్రమలు రావు. జల విద్యుత్ ఉత్పత్తి కాక రాష్ట్రం వచ్చేసి చీకటి ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కాబట్టి ఇన్ని విధాలుగా నష్టం జరగబోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణం నిద్రపోతూ ఉంది. వెంటనే మేల్కొని అటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి, అపెక్స్ కౌన్సిల్ దృష్టికి, సిడబ్ల్యూసీ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ అక్రమ ప్రాజెక్టును నిర్మాణాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవసరమైతే న్యాయపరంగా సుప్రీంకోర్టుకు పోయినా సరే స్పెషల్ లీవ్ పిటిషన్స్ కానీ ఏమైనా వేసి న్యాయపరంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ